బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోగిపరులో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. తాడేపల్లిలోని నివాసం నుండి గుంటూరు జిల్లా అమీనాబాద్ కు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన డోగిపరుకు వెళ్తారు. జగన్ వన మహోత్సవ టూర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న 70వ వన మహోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు అధికారికంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ వేడుకలను నిర్వహిస్తూ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు వన మహోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం కింది స్థాయి అన్ని జిల్లాల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో ఆయన తాడేపల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా గుంటూరు జిల్లా మేడికొండూరుకు వెళ్తారు. అమీనాబాద్ మేడికొండూరు మండలం అమీనాబాద్కు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వన మహోత్సవం జరిగేటటువంటి డోకిపరు గ్రామానికి వెళ్ళి అక్కడ మొక్కలు నాటుతారు. మొక్కలు నాటిన తర్వాత అక్కడే అటవీ శాఖ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కూడా ముఖ్యమంత్రి విజిట్ చేస్తారు. స్టాల్స్ విజిట్ అయిపోయిన తర్వాత అక్కడే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఆ తర్వాత అటవీ శాఖలో ఇటీవల ప్రతిభ కనబరిచిన అటవీ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి పురస్కారాలు అందజేస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి మధ్యాహ్నం 12:30కి ముఖ్యమంత్రి డోకిపర్ నుంచి హెలికాప్టర్ ద్వారా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా సెలవు కావడంతో కేవలం వన మహోత్సవ కార్యక్రమంలో మాత్రమే పాల్గొని తిరిగి నివాసానికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం ఆయన పార్టీకి సంబంధించినటువంటి పలు సమీక్షా కార్యక్రమాలు అంతర్గత సమీక్ష చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఎంపీ రావు.